హాయ్ ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంది. ఏంటి హాయ్ చెప్పి ఇంకేం చెప్పట్లేదు? తింటుండ అనుకున్నారా? తినాలి కదా. తినకపోతే మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా. మీరు తినాలి, నేను తినాలి, ఏదో ఒకటి తింటూ ఉండాలి. మనమే కాదు, ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు ఆహారాన్ని తింటూ ఉండాలి. లేకపోతే అవి సర్వైవ్ అవ్వలేవు కదా. ఆహారం ఎందుకు ఉపయోగపడుతుంది? జీవులన్నిటికీ పెరుగుదల వంటి జీవక్రియలన్నింటినీ నిర్వర్తించడం కోసం ఈ ఆహారం అనేది చాలా అవసరం. మనకే కాదు, అన్ని రకాల జీవులకి, జీవరాశులకు కూడా ఈ ఆహారం అనేది చాలా అవసరం. ఈ ఆహారం వల్ల దాని యొక్క శరీరంలో కొన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ దే నీడ్ ఫుడ్ ఫర్ మెయింటైనింగ్ బాడీ టెంపరేచర్. ఈ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం కూడా ఈ ఫుడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫుడ్ నుంచి ఎనర్జీ అనేది తయారవుతుంది. ఈ ఎనర్జీ వల్ల ఈ ఎనిమల్స్ అన్నీ సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఎనర్జీ లేకపోతే మనం ఏ పని చేయలేం కదా. ఈ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఫుడ్ నుంచే వస్తుంది. ఈ ఆహారం అనేది, ఈ ఫుడ్ అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అంటే ఏకకణ జీవుల దగ్గర నుంచి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ బహుకణ జీవుల వరకు ఈ ఫుడ్ అనేది చాలా అవసరం. ఈ ఫుడ్ లేకపోతే ఏ ఆర్గానిజము సర్వైవ్ అవ్వదు. ఈ ఫుడ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఈ ఫుడ్ని అక్వైర్ చేసుకుంటూ ఉంటాయి. అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో, అంటే అమీబా, యుగ్లేనా, పారమేషం లాంటి ఏకగణ జీవుల్లో ఈ పోషణ అనేది ఒక రకంగా జరుగుతుంది. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఈ పోషణ అనేది వేరే రకంగా జరుగుతూ ఉంటుంది. ఆహార సేకరణ అంటే మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్. ఈ ఫుడ్ని అక్వైర్ చేసుకోవటం అనేది సెల్ టు సెల్ అండ్ ఆర్గానిజం టు ఆర్గానిజం, అంటే కణము నుంచి కణానికి, జీవి నుంచి జీవికి డిఫరెంట్గా ఈ మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ని సేకరించే విధానం అనేది వేరుగా ఉంటుంది. వివిధ రకాల జీవులు, వివిధ రకాల జంతువులు, ఎనిమల్స్ వాటి యొక్క ఫుడ్ని ఎలా అక్వైర్ చేసుకుంటూ ఉంటాయి, ఎలా తింటూ ఉంటాయి, ఎలా సేకరిస్తూ ఉంటాయి, ఇవన్నీ చదివారు. ఈ పోషన్ ఆధారంగా చేసుకుని, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని ఆధారంగా చేసుకుని ఈ ఎనిమల్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటంటే స్వయం పోషకాలు, పరపోషకాలు, ఆటోట్రోప్స్ అండ్ హెటెరోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే ఏంటి, స్వయం పోషకాలు అంటే ఏంటి, అవి వాటి యొక్క ఫుడ్ని ఎలా అక్వైర్ చేసుకుంటూ ఉంటాయి, ఎలా తయారు చేసుకుంటూ ఉంటాయి, ఎలా సంపాదిస్తూ ఉంటాయి. హెటెరోట్రోప్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఫుడ్ని అవి ఎలా తయారు అక్వైర్ చేసుకుంటూ ఉంటాయి. దీని గురించి చూద్దాం. స్వయం పోషకాలు అంటే వాటి యొక్క ఫుడ్ని అవే తయారు చేసుకుంటూ ఉంటాయి. అటువంటి ఆర్గానిజమ్స్ని స్వయం పోషకాలు అంటారు. ఇవి ఆహారాన్ని వేరే జీవుల నుంచి పొందవు, ఆహారాన్ని వాటంతటా అవే తయారు చేసుకుంటూ ఉంటాయి. ఎలా తయారు చేసుకుంటాయి అంటే ఈ ఆర్గానిజమ్స్
సూర్యుని నుంచి సూర్యరశ్మిని, సన్ రేస్ని, మరియు భూమి నుంచి నీరు, ఇతర ఖనిజ లవణాలను, వాటర్ అండ్ మినరల్స్ను, అంతేకాకుండా గాలిలో ఉండేటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుని ఈ స్వయం పోషకాలు అనేవి ఆహారాన్ని వాటంతటవే తయారు చేసుకుంటూ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొక్కలు. ఈ మొక్కలు అనేవి స్వయం పోషకాలకు చక్కని ఉదాహరణ. ఈ మొక్కలు వాటి యొక్క ఆహారాన్ని అవే తయారు చేసుకుంటూ ఉంటాయి. ఈ మొక్క చూడండి, సూర్యుడి నుంచి సన్ రైస్ పడుతున్నాయి, దీని మీద సన్ నుంచి సన్ రైస్ పడుతున్నాయి. ఈ సన్ రైస్ను ఉపయోగించుకుని ఈ మొక్క అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. సాయిల్ నుంచి వాటర్, మినరల్స్ లాంటి వాటిని అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది. సన్లైట్ నుంచి సన్ రైస్ని అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ చుట్టూతో ఉండేటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి గాలి నుంచి ఇది CO2ను అబ్టైన్ చేసుకుని ఫోటోసింథసిస్ ప్రాసెస్, కిరణజన్య సంయోగ క్రియ ప్రాసెస్ ద్వారా ఇది ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. ఈ స్వయం పోషకాలు ఈ విధమైన సరళ పదార్థాలను ఉపయోగించుకుని సంక్లిష్ట పదార్థాలు అయినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఈ విధమైనటువంటి ఈ ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. అంటే ఈ మొక్కలు పిండి పదార్థాలు, ఫ్యాట్స్, క్రొవ్వులను, ప్రోటీన్స్, మాంసకృతులను తయారు చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఆహార పదార్థాలను వినియోగించుకుని శక్తిని తయారు చేసుకుంటూ ఉంటాయి. అంటే ఈ మొక్కల నుంచి తయారైనటువంటి కార్బోహైడ్రేట్లు మనతో పాటు, అంటే మానవులతో పాటు అన్ని రకాల జీవరాశులకు, అన్ని యానిమల్స్కు ఎనర్జీ ఇవ్వడానికి ఈ కార్బోహైడ్రేట్లు అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే మెయిన్గా మనకి ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్లు. ఈ కార్బోహైడ్రేట్ల ద్వారానే మనం శక్తిని, ఎనర్జీని యాక్వైర్ చేసుకుంటూ ఉంటాం. అంటే దాదాపుగా మనం తినే ప్రతి పదార్థము, మనం తినే ప్రతి ఆహారము దాదాపు ఎక్కువ శాతం మొక్కల నుంచే మనం తీసుకుంటూ ఉంటాం. కొద్ది కొద్దిగా జంతువుల నుంచి కూడా తీసుకుంటూ ఉంటాం, అది వేరే విషయం. కానీ ఎక్కువ మొత్తంలో మనం మొక్కల నుంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఓకే, సరే, మరి ఈ మొక్కలు అనేవి వాటి యొక్క జీవక్రియలను, అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ను ఎలా పెర్ఫామ్ చేసుకుంటూ ఉంటాయి, ఎలా చేసుకుంటూ ఉంటాయి అంటే దీని గురించి, ఈ మొక్కల్లో జీవక్రియలు జరగటానికి, ఈ మొక్కల్లో జీవక్రియలు ఎలా జరుగుతున్నాయి అనే విషయంపై చాలామంది సైంటిస్టులు తెలుసుకోవడానికి ట్రై చేశారు. జనరల్గా సాధారణంగా మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాయి. చాలామంది సైంటిస్టులు ఈ మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఈ ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయని చెప్పేసి తెలియజేశారు. ఈ మొక్కలు ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేసుకోవడానికి వీటికి కావాల్సిన పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి, వీటి మీద కూడా ఈ సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్లు చేశారు. వాన్ హెల్మెంట్ కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలకు అవసరమైన ఆహార పదార్థాలు నేల నుంచే కాకుండా వేరే ఇతర కారకాల ద్వారా కూడా గ్రహిస్తాయని చెప్పాడు. కిరణజన్య సంయోగ క్రియ, అసలు ఈ కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ అంటే ఏంటంటే ఈ మొక్కలు వాటంతట అవే ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి పద్ధతిని కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఫోటోసింథసిస్, ఈ ఫోటోసింథసిస్ అనేది జనరల్గా మొక్కలలో జరుగుతుంది. మొక్కలలో ఈ ఫోటోసింథసిస్ ఏ భాగంలో జరుగుతుంది అంటే ఆకులు మరియు లేత కాండాలు, టెండర్ స్టెమ్స్లో ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ జరగడానికి గల కారణం ఏంటంటే ఆకులలో ఆకుపచ్చని రంగు గల ఒక పదార్థం ఉంటుంది, ది గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. దీనిని మనం ఏమంటామంటే క్లోరోఫిల్ అంటారు. ఈ క్లోరోఫిల్ ఉండటం వల్ల ఈ మొక్కలు ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా దాని యొక్క ఫుడ్ మెటీరియల్ అనేది తయారు చేసుకుంటూ ఉంటుంది.
ఈ క్లోరోఫిల్ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ సన్ రేస్ని అబ్జర్వ్ చేసుకుని సరళ అకర్బణ పదార్థాలను ఉపయోగించుకుని సంక్లిష్ట కర్బణ పదార్థాలుగా మారుస్తూ ఉంటాయి. అంటే సింపుల్ ఎనార్గానిక్ వన్స్ను సింపుల్ ఎనార్గానిక్ మెటీరియల్ను ఉపయోగించుకుని కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. ఈ పద్ధతిలో అనేక రకాల ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి, అంటే మధ్యస్థ పదార్థాలు కూడా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి దీంట్లో. సిబి వాన్నెలి అనే శాస్త్రవేత్త 1931 ఈ ఫోటోసింథసిస్ ప్రయోగాలు చేస్తూ ఒక కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ ఫామ్ అవటంతో పాటు ఒక వాటర్ మాలిక్యూలు, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కూడా విడుదలవుతాయని అభిప్రాయపడ్డాడు. దీని ప్రకారం ఆయన ఒక ఫార్ములాను తయారు చేశాడు. ఈ ఫార్ములా ప్రకారం కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ సమీకరణాన్ని ఒకసారి చూద్దాం. CO2 ప్లస్ 2H2O గివ్స్ రైస్ టు CH2O ప్లస్ H2O ప్లస్ O2. ఇక్కడ ఈ చర్యలు కాంతి మరియు పత్రహరితం సమక్షంలో జరుగుతూ ఉంటాయి. ఈ కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ ప్రాసెస్ బ్యాక్టీరియాలలో కూడా జరుగుతుంది. సిబి వాన్నెలి అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లైట్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాడు. అంటే కిరణజన్య సంయోగక్రియలో కాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పాడు. ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు H2Oకి బదులు, అంటే నీటికి బదులు H2S హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉపయోగించుకుని కాంతి సమక్షంలో ఎలిమెంటల్ సల్ఫర్ను విడుదల చేస్తాయని ఆయన గుర్తించాడు. దీని ప్రకారం ఈ సమీకరణాన్ని ప్రతిపాదించాడు. తర్వాత రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త ఈ కిరణజన్య సంయోగక్రియపై పరిశోధనలు చేస్తూ నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుందని చెప్పేసి చెప్పాడు. దీని ప్రకారం సిబి వాన్నెలి ప్రపోజ్ చేసిన ఈ సమీకరణం ఈ విధంగా మార్పు చెందింది. 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైస్ టు C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2 ఈ విధంగా మార్పు చెందింది. ఈ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ముందుగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. తర్వాత వీటి నుంచి సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ మరియు సెల్యులోజ్ వంటి పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి ప్రోటీన్లు, లిపిడ్ లాంటి కొన్ని పదార్థాలను కూడా ఇవి తయారు చేసుకుంటూ ఉంటాయి. ఈ భూమి మీద ఉండేటువంటి అన్ని జీవరాశులకు ఒక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా మాత్రమే ఆహారం లభిస్తుంది. అయితే ఈ ఎనిమల్స్ కార్బోహైడ్రేట్స్ను వాటంతట అవి తయారు చేసుకోలేవు. ఇవి కార్బోహైడ్రేట్స్ కోసం మరియు ఇతర ఆహార పదార్థాల కోసం మొక్కలపై ఆధారపడుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని పరపోషకాలు అంటాం. అంటే దీన్ని బట్టి అన్ని రకాల జీవరాశులకు ఈ ఆహారం అనేది ఓన్లీ ఒక ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా మాత్రమే దొరుకుతుంది. అంటే మొక్కలకు కానీ లేకపోతే జంతువులకు కానీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారైనటువంటి ఈ ఆహారం అన్ని జీవరాశులకు ఉపయోగపడుతుంది. ఇక హెటెరోట్రోప్స్ అంటే ఏంటి? హెటెరోట్రోప్స్ అంటే పరపోషకాలు అంటారు వీటిని. ఈ పరపోషకాలు వాటి యొక్క ఆహారాన్ని వాటంతట అవి తయారు చేసుకోలేవు, కాబట్టి ఇవి ఆహారం కోసం వేరే జీవుల మీద ఆధారపడుతూ ఉంటాయి. అంటే స్వయం పోషకాల మీద ఆధారపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇటువంటి యూజ్ఫుల్ లెసన్స్ని మీకోసం నేను చేస్తూ ఉంటాను. మీరు ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా దాని ప్రక్కన ఒక బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడైతే మీకు ఈ వీడియో చేసి పెడతానో ఆ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది, అప్పుడు మీరు ఈజీగా చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ.